అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన సీఎం జగన్ సిద్ధం సభకు కవరేజ్ కు వెళ్లినటువంటి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కృష్ణపై జరిగిన దాడిని పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి తాడి సూర్యనారాయణ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ తనకు సొంత మీడియా పెట్టుకుని గిట్టని వారిపై విషయం జల్లుతున్నారని, పత్రికా స్వేచ్ఛను హరించడం అసలు ఒక ముఖ్యమంత్రి చేయదగిన పనులు ఇవేనా అని అన్నారు. రాష్ట్రాన్ని రాక్షస మూకల ఇష్ట రాజ్యానికి వదిలేశారని, వీరి పాలనలో జర్నలిస్టులకు ప్రాణాలకు భద్రత ఉందా, రాష్ట్రంలో మీడియా సంస్థలపై ఇదే యుద్ధమా, రాష్ట్రంలో ఉన్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమేనా అని ప్రశ్నించారు. దాడి చేసిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని మండల పార్టీ అధ్యక్షులు మణిపూరి అప్పలనాయుడు, కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు చింత ఉప్పల అప్పలనాయుడు, కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీ జొన్నాడ రమేష్, యుమార్చ్ ఉపాధ్యక్షులు కోరాడ సత్యనారాయణ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సీఎం జగన్ గారి సిద్ధం సభలో సభ కవరేజ్ కోసం వెళ్ళినటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ కృష్ణ గారిపై మరి వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు మరికొంతమంది ప్రోటోకాల్ ఉన్నటువంటి నాయకులు కూడా చేసినటువంటి దాడిని తీవ్రంగా మేమైతే ఖండిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ అతి తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. ఎందుకు అంటే జర్నలిజం అనేది అతి ముఖ్యమైనటువంటి పాత్ర ఇవాళ. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవర్తత్వం వహిస్తూ ప్రభుత్వం యొక్క విధి విధానాలను ఎత్తి చూపడం, ప్రజలకు పరిపాలనా విధానాన్ని ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని విశదీకరించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. జర్నలిజం అనేది లేకపోతే ఇవాళ పరిపాలనా విధానమే ఒక అంధకారమై అయోమయంలో పడి ఉంటుంది. అలాంటిది జర్నలిజము అంటే ఇవాళ పబ్లిక్ ప్రజలకు రెండు కళ్ళ లాంటిది. ప్రభుత్వం యొక్క పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది అన్నటువంటి లోపాలను ప్రజలకు ఎత్తిచూపి ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని వాళ్ళు చేసేటువంటి ప్రభుత్వం చేసేటువంటి పరిపాలన విధానాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయడం, ప్రజలను చైతన్యవంతం చేయడం, పరిపాలనా సౌలభ్యాన్ని మరి కాస్త పెంచే విధంగా చూసే బాధ్యత జర్నలిజానికి. ఎందుకంటే జర్నలిజం అంటే ప్రత్యేకించి విడమర్చి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఆవశ్యకత అయితే ఈరోజు లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా అవగాహన ఉన్నటువంటి వాళ్ళే. జర్నలిజం అంటే ఏమిటనేది ప్రజలు కూడా చాలా వరకు చాలామందికి తెలుసు. మరి ఈ జర్నలిజమే లేకపోతే ఒక నియంతృత్వం ఏర్పడుతుంది. ప్రజాస్వామిక పరిపాలన జరగదు, నియంతృత్వ పరిపాలనా విధానమే పాల్గొంది. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా ఒక సొంత మీడియా ఉంది. మరి అదే మీడియా పైన ఇట్లాంటి దాడి జరిగితే మరి ఆ యొక్క ఆవేదన ఆ బాధ ఏమిటనేది కూడా ఆయనకు కూడా తెలిసి వస్తుంది. అంటే అధికార పార్టీ యొక్క మీడియా పైన మరి దాడులు జరగడానికి లేదు. మరి ప్రతిపక్ష అంటే పార్టీలకు సంబంధం లేకుండా మీడియా వ్యవస్థలో ఉంటాయి. ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటి రాజకీయ పార్టీలకి అతీతంగా మీడియా ఉంటుంది. మీరు ఆయనకంటూ ఒక సొంత మీడియా ఉంది, మరి అదే మీడియా పైన ఇట్లాంటి దాడులు జరిగితే ఎలా ఉంటుంది? అంటే తనకో అన్యాయం,
ఇతరులకు ఒక న్యాయమా? అంటే ప్రతిపక్ష పార్టీకి ఒక న్యాయమా, అధికార పార్టీకి ఒక న్యాయమా? ఈ యొక్క విషయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. పైగా నియంత పాదాల క్రింద పత్రికా స్వేచ్ఛ ఏమనుకోవాలి? తనకు ఆ సొంత మీడియా పెట్టుకొని గిట్టల వారిపై విషం చెమ్మడం, అలాగే కొన్ని మీడియా సంస్థలపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధం ప్రకటించడం, ఇది ఎంతవరకు సమంజసం? పత్రికా స్వేచ్ఛను హరించడం ఒక ముఖ్యమంత్రి చేయదగిన పనులేనా? ఇవి రాష్ట్రాన్ని రాక్షస మోకల వైపు పంపించడం, నిరంతరం దాడులు, అలాగే అధికార పక్షానికి గిట్టినటువంటి మీడియా సంస్థలపై దాడులు చేయటం, తనకు సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి మీడియాలు, ఆల్రెడీ సొంత మీడియా ఒకటి ఉంది, ఆయనకు అనుబంధంగా ఉన్నటువంటి మీడియాను పక్కన పెట్టి మరి ఆయనకున్నటువంటి మీడియా పైన ఇట్లాంటి దాడి జరిగితే మరి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇవాళ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అలాగే రాష్ట్రంలో మీడియా సంస్థలపై యుద్ధం ప్రకటించడం, ఇదేమి న్యాయం? రాష్ట్రంలో ఉన్నది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగమా? లేదు అనుకుంటే ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తను స్వయంగా నియమించుకొని తయారు చేసుకొని రాపించుకున్నటువంటి రాజ్యాంగమా? ఇట్లాంటి ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. జర్నలిజం అనేది ఇవాళ ముఖ్యమైనటువంటి పాత్ర. జర్నలిజమే లేకపోతే ఇవాళ నియంత పరిపాలన జరుగుతుంది. అంటే ప్రతిపక్ష పార్టీలు అనేవి ఏవి కూడా ఉండకూడదు, అధికార పార్టీ మాత్రమే ఉండాలి, తను అనుకునేదే జరగాలి, ఇది చాలా దారుణం. అలాగే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిపాలన విధానమే ఒక అయోమయ స్థితిలో ఉంది. మరి ఉన్నటువంటి విషయాన్ని ప్రజలు తెలియజేసే భాగంలో